గవర్నమెంట్ అనుమాన పడడం ఏంటంటే గతంలో మేము ప్రతిపక్షములో ఉన్నప్పుడు పదే పదే చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆనాడు దొంగలుగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను పట్టుకోవటం కారణంగానే సిట్టును కూడా ఏర్పాటు చేయడం జరిగిన సంగతి కూడా మర్చిపోకూడదు మనం ఇతర దేశాల నుంచి ఏదైనా ఒక వస్తువు ఏదైనా చిన్న కెమెరా కూడా కస్టమ్స్ వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకోవాలి ఇంత ఇంపార్టెంట్ నిఘా పరికరాలకు సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఇంత కొనుగోలు చేయాలంటే దానికి సంబంధించి కస్టమ్స్ అధికారుల దగ్గర క్లియరెన్స్ రావాలి అంటేనో రికార్డెడ్ గా వాళ్ళ అమ్మాలి అనఫిషియల్ గా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మనిక్కలేదు గవర్నమెంట్ కి అమ్మాలి గవర్నమెంట్ కూడా అఫిషియల్ గా కొనాల్సి వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్ గా కొన్నదా లేదా అన్న విషయం మీద కాదు చర్చ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కాకుండా అప్పుడు ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను దుర్వినియోగం చేయటం ద్వారా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కొన్నది అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ప్రైవేట్ ఏజెన్సీలు అన్నటువంటి పూర్తిగా ప్రజాస్వామ్యక పోకడలతో పోయి చేసినటువంటి నిర్వాకం మీద ఆనాడు జరిగినటువంటి అవకతవకల మీద శాసనసభ ఒక కమిటీని వేయటం జరిగింది ఆ కమిటీ సభ్యులంగా మేము నిన్న ఈ రోజున సంబంధిత అధికారులతో ప్రాథమికమైనటువంటి చర్చ చేయటం జరిగింది తొందరలోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా సేకరించినటువంటి విషయం అంతా కూడా వెలకి తీసి దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం సభా సంఘంగా ఏర్పడ్డటువంటి సభా సంఘంగా నియమింపబడినటువంటి మేము ఆనాటి ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామ్యక ధోరణితో ప్రైవేటు వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ప్రైవేటు వ్యక్తుల యొక్క గోప్యతను వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేసిందని ప్రగాఢంగా శాసనసభే పూర్తిగా నమ్మింది శాసనసభ కమిటీ కూడా నమ్ముతున్నది దీనికి సంబంధించినటువంటి మొత్తం విషయాలన్నీ కూడా వెలికి తీసి ప్రజల ముందుంచేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం దీనికి సంబంధించి ప్రాథమికమైన చర్చ మాత్రమే జరిగింది విరుద్ధంగా పూర్తిగా అప్రజాస్వామ్యక పోకడలతో పోయి చేసినటువంటి నిర్వాకం మీద ఆనాడు జరిగినటువంటి అవకతవకల మీద శాసనసభ ఒక కమిటీని వేయటం జరిగింది ఆ కమిటీ సభ్యులంగా మేము నిన్న ఈ రోజున సంబంధిత ఏపీలో పెగాసస్ వ్యవహారంపై ప్రాథమికంగా చర్చించామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం అంతా వెలికి తీసి దోషులకు ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు ఆయన అయితే గత ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసిందని వారి గోప్యతను వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేసిందని శాసనసభ కమిటీ నమ్ముతోందన్నారు దీనిపై పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రజల ముందు ఉంచుతామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి పూర్తిగా అప్రజాస్వామ్యక పోకడలతో పోయి చేసినటువంటి నిర్వాకం మీద ఆనాడు జరిగినటువంటి అవకతవకల మీద శాసనసభ ఒక కమిటీని వేయటం జరిగింది ఆ కమిటీ సభ్యులంగా మేము నిన్న ఈ రోజున సంబంధిత అధికారులతో ప్రాథమికమైనటువంటి చర్చ చేయటం జరిగింది తొందరలోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా సేకరించినటువంటి విషయం అంతా కూడా వెలకి తీసి దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం సభా సంఘంగా ఏర్పడ్డటువంటి సభా సంఘంగా నియమింపబడినటువంటి మేము ఆనాటి ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామ్యక ధోరణితో ప్రైవేటు వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ప్రైవేటు వ్యక్తుల యొక్క గోప్యతను వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేసిందని ప్రగాఢంగా శాసనసభే పూర్తిగా నమ్మింది శాసనసభ కమిటీ కూడా నమ్ముతున్నది దీనికి సంబంధించినటువంటి మొత్తం విషయాలన్నీ కూడా వెలికి తీసి ప్రజల ముందుంచేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం దీనికి సంబంధించి ప్రాథమికమైన చర్చ మాత్రమే జరిగింది ఇప్పటివరకు ఈరోజు ఏమేం కావాలా అన్నటువంటి విషయాలు వాళ్లకు మేము నివేదించడం జరిగింది నెక్స్ట్ సమావేశంలో వాళ్లు పూర్తి సమాచారంతో వస్తామని చెప్పారు ఆ తర్వాతనే దీనికి సంబంధించి మీతో సవివరంగా మాట్లాడగలం అప్పటి అధికారులను ఖచ్చితంగా పిలిచే కార్యక్రమం చేస్తున్నాం
మమతా బెనర్జీ చేసినటువంటి శాసనసభలో చెప్పినటువంటిది కూడా ఒక అంశం. అంతకు పూర్వమే ఈ ప్రభుత్వం ఇలాంటి దొంగ పనులు అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దొంగ పనులు చేసింది అన్నటువంటి విషయం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేమందరం కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సార్లు బహిరంగంగానే ప్రజలకందరికీ కూడా